వాహిని మీడియా ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను నా పేరు మహేష్. మా పెద్దలు, పూర్వీకులు, మా తాతలు, మా నాన్నగారు ఈ వైద్యం గిరిజన వైద్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ వైద్యాన్ని నేను నేర్చుకున్నాను. ఈ వైద్యాన్ని మీకు తెలియజేయడం కోసం నేను ఈరోజు ఈ వాహిని మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి అది ఏమనేది మీకు చెప్తాను. ఈ మనకి వామ్ వాటర్ అనేది నేను తయారు చేస్తున్నాను. వాము, దాంట్లో అడ్డసారం ఆకు, సదాపాకు, ఈ మూడు కలిపి జీర్ణ సంబంధిత వ్యాధులకి మీద చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ వైద్యం మా పూర్వీకులు, మా పెద్దలు తయారు చేసుకొని వాడేవాళ్ళు. అది వాము, ఆకులు, వాము డైరెక్ట్ తీసుకుంటే అది నిదానంగా పనిచేస్తుంది. ఇది నీళ్ళ రూపకంగా తయారు చేసుకొని, నీళ్ళు అంటే మళ్ళీ ఉడకబెట్టి కషాయం లెక్క కాకుండా ఇది ఆవిరి రూపంలో, అంటే ఇప్పుడు మా పెద్దలు ఏం చేసుకునేవాళ్ళంటే అడవిలో ఈ సారాయి బట్టీలు అని ఉంటాయి కదా, దానిలో ఈ ఆ కుండలలో ఈ ఆకులు, ఈ వాము ఇవన్నీ వేసి ఆ నీళ్ళని తయారు చేసి ఆ నీళ్ళు ఒక గ్లాసు మన టీ గ్లాసు సగం గ్లాసు తీసుకుంటే అజీర్తి వ్యాధులు తిన్న తర్వాత ఒక గ్లాసు, ఒక చిన్న టీ గ్లాసులో హాఫ్ గ్లాస్ తీసుకున్నాం అనుకో, అన్నీ పొట్టకు సంబంధించిన వ్యాధులు అనేది ఎటువంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఎంత తిన్నా అరిగిచ్చే శక్తి వాళ్ళకు వచ్చేది. మళ్ళీ ఆ కాలంలో బాగా బలంగా దృఢంగా ఉండాలంటే ఇటువంటివి మా వాళ్ళు చేసుకొని తిని ఆరోగ్యంగా బాగున్నారు. ఇప్పుడు మీకు ప్రజలకి తెలియజేయడం కోసం నేను ఇది ఈ వైద్యాన్ని మీ ముందుకు తేవాలని చెప్తున్నాను. కాబట్టి ఇది మీరు కూడా చూడండి, ఎలా చేస్తున్నాము ఎలా అనేది మీకు లైవ్లో చూపిస్తాము. అది చేసే విధానము, తయారీ విధానం అన్నీ చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి, మా వాళ్ళు ఎలా ఉండేది ఎట్లా అనేది మీకు చెప్తాను. అది ఎలా చేసే విధానం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చేసే విధానం చూడండి. ఇది వచ్చేసి అడ్డసారం ఆకు అంటారు దీన్ని, అంటే ఇక్కడ పచ్చాకును ఆరబెడితే ఇట్లా ఒట్టిగైందండి, ఇది అడ్డసారం ఆకు, ఇట్లా ఆకులు ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి సదాపాకు, మనకి ఎక్కడైనా అంగట్లో కానీ దొరుకుతుంది, లేకుంటే మనం ఇంట్లో చెట్లు వేసుకొని పచ్చిదైనా చేసుకోవచ్చు. ఇది సదాపాకు. ఇది వచ్చేసి మనకు అందరికి తెలుసు అండి, ఆ రెండు కొంత తెలుసు తెలియకపోవచ్చు. ఇది వచ్చేసి వాము, మన ఇంట్లోనైనా ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుంది మన షాప్లో, ఇది వాము. ఈ మూడింటిని మనము దీంట్లో రోల్లో వేసుకోవాలండి, రోల్లో. ఇది ఇంత అడ్డసారం ఆకు ఇవన్నీ వేసి దంచుకోవాలి, వాము ఇవన్నీ ఇట్లా. దీనిలోనే ఈ మూడింటిని ఇట్లా మెత్తగా ఇట్లా దంచుకుంటామంటే దాంట్లో ఉన్న ఈ అట్లే ఆకులు ఆకులు వేస్తే దాంట్లో ఉన్న బలం అనేది దిగదు. ఇట్లా కొంచెం నలగమలగా దంచితే దాంట్లో ఉన్న రసం అంతా బాగా నీళ్ళల్లో ఆ ఉడికి మొత్తం మంచిగా వస్తుందండి. ఇట్లా ఇట్లా రోల్లోనే దంచాలి. మిక్సీకి వేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్, దాంట్లో ఉన్న బలం అనేది పోతుంది. ఇట్లా మన రోల్లో కానీ లేకుంటే కలవంలో కానీ అట్లా. ఈ వాము మొత్తం తీసుకొని వాము ఆకులు అన్నీ దంచిన మిశ్రమాన్ని డ్రమ్లో వేసుకోవాలండి. అప్పుడు బట్టిలో మన కుండలలో పెట్టి చేస్తుండే. ఇప్పుడు మేము ఈ పాత్రను తయారు చేయించుకున్నాము. ఇది రాగి పాత్ర అండి. ఈ పాత్రలో ఇదంతా ఈ మిశ్రమాన్ని వేసుకొని ఈ మందుని, ఈ కచ్చాపచ్చగా దంచిన మందుని వేసుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలండి. వాటర్ వచ్చేసి మనకు ఒక అర్ధ కేజీ, ఒక అర్ధ కేజీ మందు అనుకోండి, దానికి ఒక 4 లీటర్లు నీళ్ళు పోసుకోవాలి. 4 లీటర్ల నీళ్ళు, 1 లీటర్ మాత్రమే మందు వస్తుందండి. ఒక కేజీ మందుకి 1/2 లీటర్ నీళ్ళే వస్తాయి. ఇట్లా ఇది కొలత,
మీకు అర్థం అవడం కోసం ఇది బాటిల్తో చూపిస్తాను. చూడండి ఇప్పుడు తయారు చేసే విధానం, అది వాటర్ ఎట్లా చేయాలా ఏమనేది చూపిస్తాను. ఇది వచ్చేసి డ్రమ్ అండి. దీంట్లో మనము అన్ని దంచుకున్న మందుల ఆకులు, వాము అన్నీ దీనిలో వేసినాం. ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి ఈ పైన చల్లనీళ్ళు పోస్తాం. మనకు ఆ ఉడికిన వాటరు ఆవిరి రూపంలో వచ్చి ఇక్కడ పిరమిడ్ షేప్ ఉంటుందండి, దీని లోపలికి వెళ్తుంది. ఈ చల్లదనానికి ఆ ఆవిరి అనేది నీళ్ళ రూపంలో ఈ పైప్లో నుంచి బయటకు వచ్చేసండి. ఆ వచ్చిన దాన్నే మనం తీసుకోవాలి. పెట్టినాము దాంట్లో పైన చల్లనీళ్ళు పోయాలండి. ఈ పైన వచ్చేసి చల్లనీళ్ళు మామూలు నీళ్ళు. ఈ మందు తయారు కావడానికి ఒక అర్ధ గంట కానీ గంట కానీ, ఆ నీళ్ళు ఇక్కడ నుంచి నీళ్ళు రావాలంటే ఒక అర్ధ గంట టైం పడుతుంది. ఇదిగో ఇలా ఇప్పుడు ఆ ఉడికి ఉడికి ఇప్పుడు ఒక గంట తర్వాత ఇట్లా దాంట్లో ఉన్న వాటరు ఇలా వచ్చేస్తుందండి. మీకు లైవ్లో కూడా చూపిస్తున్నాను. ఇది ఆ వాము, అడ్డసారం ఆకు, సదాపాకు ఈ మూడింటి ద్వారా వచ్చే వాటర్. ఇది ఇది ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటే మన అజీర్తి సమస్యలు కానీ ఆయాసం కానీ దగ్గు జలుబు ఎటువంటి ఈ సమస్యలు లేకుండా మనిషి బాగా ఆరోగ్యం ఉంటాడు. డైలీ అంటే సమస్య ఉన్నప్పుడే కాకుండా సమస్య లేనప్పుడు కూడా మనం ఇది వాడుకుంటూ ఉంటే డైలీ ప్రతిరోజు కానీ రెండు రోజులకు ఒకసారి కానీ తీసుకోవడం వల్ల మనకి కడుపు సంబంధిత వ్యాధులు అనేది ఎల్లప్పుడు కూడా రావు. ఇప్పుడు ఈ వాటర్ ఇట్లా తీసుకోవాలి. డైలీ ఒక అర గ్లాస్ కానీ పావు గ్లాస్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఉదయం కానీ సాయంత్రం కానీ లేకుంటే నైట్ భోజనం గిన అన్నీ అయినాక మనం తీసుకుంటే కడుపులో బాగా తిన్నది బాగా అరుగుదలయ్యి కడుపు సంబంధిత వ్యాధులు ఎటువంటివి మళ్ళీ మనకి ఇంకా రావు, ఆ సమస్య అనేది ఉండదు. ఏదైనా ఆస్తమా పేషెంట్లు కానీ ఆయాసం గ్యాసం కానీ ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ మనం మీకు ఇటువంటివి ఇంట్లో ఉండవు కాబట్టి మీరు తయారు చేసుకోలేరు కాబట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము దీనిని మీకు అందించగలమని కోరుతున్నాం. చూడండి మీకు ఇది తయారు చేసినది కూడా మేము తాగి చూపిస్తాం. మళ్ళీ ఇది మీరు మీరే తాగలే కదా మేము ఎట్లా తాగాలని డౌట్ మీకు లేకుండా తాగుతున్నాం. చూడండి ఇదిగోండి ఇట్లా దీన్ని తీసుకుంటే చాలా అద్భుతమైన వైద్యం అండి ఇది. ఇది ఇంతవరకు మీకు ఎక్కడా చూపించలేదు, ఎవరు చూపించిండరు కూడా. ఒకవేళ చేసి చూపించినా ఏదో మామూలుగా చూపించారు కానీ ఇట్లా లైవ్లో చూపించున్నారు. మనకి బయట దొరుకుతుందా వామవాడ దొరుకుతుంది కదా అని అంటారు అని అనుకోవచ్చు మీరు, కానీ బయట దొరికేదంతా అది ప్యూరిటీ ఉండదు. అది ఏదో వాము అవన్నీ వేసి చేసినది కాదు. అది ఏదో మన కెమికల్ వామ ఆయిల్ అవన్నీ వేసి తయారు చేసినది అది వామవాడ ఉంటుంది. దాని ద్వారా మనకి తీసుకున్న రిజల్ట్ కనపడదు. మొత్తం అది వాటర్ అంతా ఇట్లా వచ్చేస్తుందండి. ఇట్లా ఈ వాటర్లో తీసుకొని మనం స్టోరేజ్ చేసుకోవాలి. దీంట్లో కానీ లేదంటే గాజు పాత్రలో కానీ దాన్ని స్టోరేజ్ చేసుకొని మనం రోజు తీసుకోవడం ద్వారా చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాను.